గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా 160 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, భూపేంద్ర యాదవ్, గుజరాత్ బీజేపీ చీఫ్ సిఆర్ పాటిల్ ఈ జాబితాను విడుదల చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. జాబితా విడుదల కాగానే బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. సీఎం భూపేంద్ర పటేల్ అనుచరులు, కార్యకర్తలు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని నినాదాలు చేశారు. ఈ జాబితాలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివబ జడేజాకు చోటు దక్కింది. ఆమె ఉత్తర జామ్నగర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఇక పాటిదార్ నేత హార్దిక్ పటేల్ వీరంగం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి ఈ ఎన్నికల్లో మధుర నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికలు డిసెంబర్ 1న 89 నియోజకవర్గాల్లోనూ, డిసెంబర్ 5న 93 నియోజకవర్గాల్లోనూ జరుగుతాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవగలమనే ధీమాను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. I'm not going to go back.